శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీకు రావాల్సిన డబ్బులు తొందరగా రావాలంటే కోడిగుడ్డుకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది దానికి కారణం ఏంటంటే కోడిగుడ్డు నవగ్రహాలలో రాహువుకి సంబంధించింది ఎవరికైనా జాతకంలో రాహు దోషాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఉంటారు కాబట్టి ఎవరికైనా మొండి బాకీలు తొందరగా వసూలు కావాలంటే డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు తొందరగా మీకు డబ్బులు ఇవ్వాలంటే మీకు ఏదో ఒక విధంగా రావాల్సిన ధనం తొందరగా చేతికి రావాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే కోడిగుడ్డుకు సంబంధించిన పరిహారం పాటించాలి ఈ కోడిగుడ్డు పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా సరే ఆదివారం రోజు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఒక కోడిగుడ్డు తీసుకోవాలి ఆ కోడిగుడ్డుకి కొద్దిగా కాటుక రాయాలి కాటుక రాసిన తర్వాత ఆ కోడిగుడ్డుతో మీకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పాలి ఆ తర్వాత సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పాలి అలా తిప్పిన తర్వాత ఆ కోడిగుడ్డుని ఎక్కడైనా గులాబీ మొక్కలు ఉన్న ప్రదేశంలో పడేసి రావాలి లేదా కుండీలో గులాబీ మొక్కబెట్టి ఆ గులాబీ మొక్కు ఉన్న ప్రదేశంలో కోడిగుడ్డు పారేయాలి ఇలా చేస్తే రాహువు శాంతిస్తాడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా తొందరగా ఇస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవరికైతే డబ్బులు రావాలో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్లతో ఇలా కోడిగుడ్డుతో దిష్టి తీయించుకోండి కోడిగుడ్డుతో దిష్టి తీయించుకునేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే మీకు మీరే కోడిగుడ్డు మీద కాటుకు రాసి మూడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడుసార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుకొని డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ కోడిగుడ్డు దానిమ్మ మొక్క దగ్గర వేయండి అప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు తొందరగా ఇస్తారు అలాగే మీకు రావాల్సిన డబ్బులు రావటం ఆలస్యం అవుతుంటే దానికి కారణం పితృదేవతల శాపం పితృదేవతలు మిమ్మల్ని శపించారనుకోండి మీకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు తొందరగా ఇవ్వరు డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం మహావైభవంతో వెలిగిపోతూ ఉంటారు అంటే పితృదేవతల కడుపు మండితే వాళ్ళ శాపం తగిలితే మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి అవన్నీ పోవాలంటే ఒక్కసారి ఎక్కడైనా దేవాలయంలో కాలభైరవుడిని దర్శనం చేసుకోండి సహజంగా కాలభైరవుడి ఆలయం శివాలయంలో ఉంటుంది కాలభైరవుడిని దర్శనం చేసుకుని కాలభైరవుడికి అన్నము పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టండి శనివారం కానీ సోమవారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా సరే కాలభైరవుడికి అన్నము పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడితే పితృదేవతల శాపాలు తగ్గి ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇస్తారు అలాగే మీకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇవ్వటానికి జమ్మి చెట్టు పరిహారం కూడా బాగా పనిచేస్తుంది రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పన్నెండు ప్రదక్షిణలు చేయండి ఇలా నలభై ఒక్క రోజులు చేయండి నలభై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఇవ్వటానికి పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఆదివారం సాయంకాలం పూట మీ ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి ఆ దీపం ఏంటంటే ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ప్రమిదలో కొద్దిగా ఆముదం పోసి దానిలో ఆవు నెయ్యి చుక్కలు కొన్ని వేసి దీపాన్ని వెలిగించాలి ఆముదపు దీపాన్ని వెలిగించి అందులో ఆవు నెయ్యి చుక్కలు వేస్తే మీకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇస్తారు అలాగే డబ్బులు తొందరగా మీకు రావాలంటే మీ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్క నాటండి దానిమ్మ మొక్క నాటడం వీలు కాకపోతే మహాలక్ష్మి అష్టకం అనే ఒక స్తోత్రం ఉంటుంది రోజు ఆ మహాలక్ష్మి అష్టకం చదవటం లేదా వింటం చేయండి డబ్బులు కొట్టిన వాళ్ళు తొందరగా మీకు డబ్బులు ఇస్తారు అలాగే రావలసిన డబ్బులు తొందరగా రావాలంటే గురువారం పూట ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి ఆ శక్తివంతమైన పరిహారం ఏంటంటే గురువారం రోజు ఎక్కడైనా టెంపుల్లో తీపి పదార్థాలు భక్తులకు పంచిపెట్టండి అలా తీపి పదార్థాలు గురువారం టెంపుల్లో పంచిపెడితే కూడా మీకు రావాల్సిన డబ్బులు తొందరగా వస్తాయి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించి మొండి బకాయిలు తొందరగా వసూలు చేసుకోండి ఆడవాళ్ళు ఏ రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలు ఎప్పుడైనా సరే వాళ్ళు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన రంగుల్లో ఉన్న చీరలు ధరించిన వస్త్రాలు ధరించిన వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము చాలా సులభంగా కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది స్త్రీలు ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య ఒకటిగా కలిగిన వాళ్ళు ఎరుపు రంగు చీరలు కానీ బంగారపు రంగు చీరలు కానీ గోధుమ రంగు చీరలు కానీ ధరించినట్లయితే అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది ఆ రంగు చీరలు మాత్రమే కాదు ఆ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఏవి ధరించినా సరే ఆడవాళ్ళకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఆడవాళ్ళు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో జన్మించినట్లయితే అంటే వాళ్ళ అదృష్ట సంఖ్య రెండు అయినట్లయితే తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి అలా ధరించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు లక్ష్మీ కటాక్షానికి పాతులు కావచ్చు అలాగే మహిళా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో జన్మించిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య మూడుగా కలిగిన వాళ్ళు నీలం రంగు గులాబీ రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించాలి అప్పుడు ధనలక్ష్మీదేవి ఆగమనం చాలా సులభంగా జరుగుతుంది అదేవిధంగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో జన్మించిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య నాలుగు కలిగిన ఆడవాళ్ళు ఎవరైనా సరే బూడిద రంగు అంటే యాష్ కలరు లేదా లైట్ బ్లూ కలర్ లేత నీలం రంగు వస్త్రాలు ధరిస్తే తొందరగా వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన ఆడవాళ్ళు అదృష్ట సంఖ్య ఐదుగా కలిగిన ఆడవాళ్ళు ఎవరైనా సరే తెలుపు రంగు వస్త్రాలు కానీ బంగారపు రంగు వస్త్రాలు కానీ ధరించినట్లయితే తొందరగా అదృష్టాన్ని పొందవచ్చు అదేవిధంగా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో జన్మించిన మహిళామణులు అంటే అదృష్ట సంఖ్య ఆరుగా కలిగిన వాళ్ళు పింక్ కలర్ శారీస్ ధరించండి లేదా పింక్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి గులాబీ రంగు వస్త్రాలు ధరించటం ద్వారా ఆరు అదృష్ట సంఖ్య కలిగిన మహిళా మళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఊహించని ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో జన్మించిన ఆడవాళ్ళు అంటే అదృష్ట సంఖ్య ఏడుగా కలిగిన ఆడవాళ్ళు తెలుపు ఆకుపచ్చ పసుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి అలా ధరిస్తే తొందరగా ధనలక్ష్మీదేవి ఆగమనం గృహంలోకి జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన మహిళామళ్ళు అంటే అదృష్ట సంఖ్య ఎనిమిదిగా కలిగిన మహిళా ఎవరైనా సరే లైట్ బ్లూ కలర్ అంటే లేత నీలం రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు ఇక చివరగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో జన్మించిన మహిళా మళ్ళు అంటే అదృష్ట సంఖ్య తొమ్మిదిగా కలిగిన మహిళా మళ్ళు ఎవరైనా సరే ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించండి ఎరుపు రంగు చీరలు ధరించిన ఎరుపు రంగు డ్రెస్సెస్ వేసుకున్న తొమ్మిది అదృష్ట సంఖ్య కలిగిన వాళ్ళు అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన ఆడవాళ్ళకి తొందరగా పనులన్నీ పూర్తవుతాయి సంఘంలో మంచి ఉన్నత స్థాయిని పెంపొందింపజేసుకోవచ్చు అదృష్టాన్ని పొందవచ్చు ఇలా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైనటువంటి రంగులు కలిగినటువంటి చీరలు కానీ డ్రెస్సెస్ కానీ ఉపయోగించడం ద్వారా మహిళా మళ్ళు తొందరగా అదృష్ట ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి